हाय फ्रेंड्स, वेसवि कालंलो मनं पगटिपूट एंडलतो एंत भयपड़तामो अदे विधंगा रात्रि समयाल्लो दोमलतो कूडा अंते भयपड़ाल्सि उंटुंदी। एंदुकंटे वेसवि कालंलो दोमलु मनुषुल चेवुल चुट्टू तिरुगुतू उंटायि। रक्तान्नि पील्चे ई दोमलु मोदट मन चेवुल चुट्टू एंदुकु तिरुगुतायि, अंते काकुंडा अवि मन चेवुल चुट्टू तिरिगेटप्पुडु मनं बागा गमनिंचिनट्लयिते ओक शब्दान्नि कूडा चेस्तू उंटायि। असलु इवि इला चेयडानिकि कारणं एंटा अने विषयानिकि वस्ते, इवि प्रत्येकंगा एटुवंटि शब्दान्नि चेयवु కానీ అవి మన చెవుల దగ్గర తిరిగేటప్పుడు అవి ఎక్కువసార్లు రెక్కలు కొడుతూ ఉంటాయి। కాబట్టి వాటి రెక్కల నుండి వచ్చే శబ్దమే మనం వింటాం। ఎందుకంటే అవి మన చెవులకు దగ్గరగా ఇలా రెక్కలు కొట్టడం వల్ల ఒక విధమైన శబ్దం విడుదలయ్యి మన చెవులలో చేరుతుంది అని అరిజోనా విశ్వవిద్యాలయంలో కీటకశాస్త్ర ప్రొఫెసర్ మైఖేల్ పేర్కొన్నారు। అయితే ఇలా చెవుల దగ్గర శబ్దాలు చేసే దోమలు ఎక్కువ శాతం ఆడదోమలయ్యే ఉండవచ్చు। ఎందుకంటే మగదోమలు మరియు ఆడదోమలు చాలా భిన్నమైన జీవితాలను గడుపుతాయి। మగదోమలు సాధారణంగా పూల మకరందం మీద వేలాడుతూ వాటిలో ఉండే తేనెలను తాగి బ్రతుకుతూ ఉంటాయి। మనుషులతో వీటికి సంబంధం లేకుండా ఇవి జీవిస్తూ ఉంటాయి। కానీ ఆడదోమలు ఇలా కాదు, మనుషుల దగ్గర తిరుగుతూ మనుషుల రక్తాన్ని తాగుతూ జీవిస్తూ ఉంటాయి। ఆడదోమలు ఇలా మనుషుల రక్తాన్ని తాగడానికి అసలు కారణం ఏంటంటే, మగ మరియు ఆడదోమ సంభోగం జరుపుకున్న తర్వాత ఆడదోమ గుడ్లను ఉత్పత్తి చేయాలి, అంటే వీటికి ఎక్కువ శక్తిని అందించే ఆహారాన్ని తీసుకోవాలి। అందుకని ఇవి మనుషుల రక్తాన్ని తాగి గుడ్లను పెట్టి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటాయి। అందుకని కార్బన్ డయాక్సైడ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆడదోమలు కూడా ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి। ఈ ఆడదోమలు దూరం నుండే కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తాయి। ఎక్కడైతే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతూ ఉంటుందో అక్కడ వీటికి ఆహారం దొరుకుతుందని ఆడదోమలు గ్రహిస్తాయి। అయితే మనుషుల శరీరం నుండి ఎక్కువ శాతం కార్బన్ డయాక్సైడ్ బయటకు విడుదలవుతూ ఉంటుంది, కాబట్టి అవి మనుషుల దగ్గర ఎగురుతూ మన శరీరం నుండి వాటికున్న క్లోనికల్ ప్లూమ్స్తో రక్తాన్ని పీల్చుకుంటాయి। ఇలా రక్తాన్ని పీల్చుకున్న సమయంలో ఆడదోమలు అక్కడక్కడే ఎగురుతూ వెనక్కి ముందుకు ఎగురుతూ ఉంటాయి। దీనికి కారణం అవి ఏకాగ్రతను కోల్పోకుండా ఉండడానికి ఇలా చేస్తూ ఉంటాయి। అయితే ఎక్కువ శాతం మన తల చుట్టూ ఇవి తిరుగుతూ ఉంటాయి। ఇలా తిరగడానికి కారణం మన ముక్కు నుండే కార్బన్ డయాక్సైడ్ బయటకు విడుదలవుతూ ఉంటుంది। కాబట్టి ఈ ఆడదోమలు మన చెవులకి దగ్గరగా వచ్చి వాటి రెక్కలతో శబ్దాన్ని చేస్తూ ఉంటాయి। అయితే మనిషి లేదా ఏదైనా ఒక జీవి తాను తీసుకుంటున్న ఆహారం రుచికరంగా అనిపిస్తే ఆహారాన్ని ఎక్కువసార్లు తినడానికి ఇష్టపడతారు। అదేవిధంగా ఆడదోమలు కూడా ఇలా రుచికరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాయి। వీటికి ఇక్కడ ఆహారం అంటే మనుషుల రక్తం అని అర్థం। ఇవి వాటి పాదాలతో రుచిని గ్రహిస్తాయి, కాబట్టి ఇవి ఎక్కువగా ఓ గ్రూప్ ఉన్న రక్తం అంటే చాలా ఇష్టంగా తాగుతాయి। అంతేకాకుండా కొందరి చర్మం మీద కాక్టైల్ వంటి ప్రత్యేకమైన సువాసనను వెదజల్లే బ్యాక్టీరియా ఉంటుంది। ఇది కొన్ని దోమలకు ఆకర్షణీయంగా మారి వారిని కూడా కొడుతూ ఉంటాయి। అంతేకాకుండా ఒక అధ్యయనం ప్రకారం ఆడదోమలు వైవిధ్యమైన చర్మం, అంటే చర్మం మీద బ్యాక్టీరియా తక్కువగా ఉన్న పురుషులను ఈ ఆడదోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయని ఒక అధ్యయనంలో కనుగొన్నారు। అదేవిధంగా డార్క్ లేదా బ్లాక్ కలర్స్ను ఎక్కువగా ధరించి వారిని కూడా ఇవి ఎక్కువగా ఆకర్షితులవుతాయి। ఆడదోమలు తమ లక్ష్యం వైపు అంటే ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఎగురుతూ ఉన్నప్పుడు అవి తమ రెక్కలను 450 నుండి 500 Hz ఫ్రీక్వెన్సీతో సెకనుకు 500 సార్లు తమ రెక్కలను కొడుతూ ఉంటాయి। అయితే మగదోమలు వాటి సోల్మేట్ అంటే ఆడదోమల కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఆడదోమల కంటే ఎక్కువ పౌనపున్యంతో మగదోమల రెక్కలు కొడుతూ ఉంటాయి। అప్పుడు వాటి రెక్కల నుండి వచ్చే శబ్దం మన చెవుల దగ్గర ఆడదోమలు చేసే శబ్దం కంటే ఎక్కువగా ఉంటుంది। అయితే నిజానికి ఆడదోమలు మనుషుల పాదాల దగ్గరకు ఎక్కువగా ఆకర్షితులవుతాయి, ఎందుకంటే అక్కడ సువాసన వెదజల్లే బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి। కానీ ఇవి మనుషుల తల దగ్గరే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే తల వెంట్రుకలు నల్లగా ఉంటాయి। అంతేకాకుండా మన ముక్కు నుండే కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతూ ఉంటుంది కాబట్టి। చివరగా వీటి గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆడదోమల కంటే మగదోమలే వాటి సోల్మేట్ కోసం ఎక్కువగా వెతుకుతూ ఉంటాయి। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।